హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికో తెలుసా? అరకుకు వెళ్ళిపోతున్నాం. ఆ రోజైతే ఐ థింక్ 5 o'clockకే స్టార్ట్ అయిపోయాము అనుకుంటా, ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. అండ్ నాకు 3 డేస్ రెస్ట్ దొరికింది కదా, సో నేను కూడా కొంచెం యాక్టివ్ అయిపోయాను అనమాట. తొందరగా లేచేసి రెడీ అయిపోయాము. పాపం మా బుజ్జిదైతే తొందరగా దాన్ని కూడా లేపేసాం, పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది. అప్పుడు యాక్టివ్గానే ఉంది ఇంట్లో, కారకంగానే మంచిగా నిద్రపోయింది అనమాట. చాలాసేపు మేము అరకులో ఒక వ్యూ పాయింట్ వచ్చింది దారిలో, అక్కడికి వెళ్ళిన తర్వాత లేపితే అప్పుడు లేచింది అనమాట. అక్కడికి వెళ్ళంగానే నార్మల్గా పిల్లలు నిద్ర లేపంగానే కొంచెం చిరాగ్గా ఉంటారు కదా, ఇది అలా కాదండి. మంచిగా వ్యూ పాయింట్ వచ్చిందమ్మా చూద్దాం రానంగానే పరిగెత్తుకుంటూ లాక్కెళ్ళిపోతుంది వాళ్ళ బాబాయ్ని. అనిల్లైతే రా బాబాయ్ అని లాక్కెళ్ళిపోతుంది. మంచిగా హెయిర్ సెట్ చేసేసుకుంది, డ్రెస్ సెట్ చేసేసుకుంది, మంచిగా ఫోటోలు పెట్టడం స్టార్ట్ చేసింది. అసలు అయితే రానే రాలేదన్నమాట. మాకు బ్రేక్ఫాస్ట్కి ఆకలేస్తుంది నాన్న రామ్మా అని చెప్తే కూడా ఒక్క ఫోటో నాన్న అని చెప్పి ఎన్ని పోజెస్ పెట్టిందో మాకైతే, ఎంత బాగా అనిపించిందో దాన్ని చూస్తుంటే. అక్కడ అసలు వ్యూ ఉందండి, ఆసమ్ ఉంది అసలు వ్యూ అయితే. నిజంగా ఎంత బాగుందో, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. నిజంగా ఈ ట్రిప్ నిజంగా నాకు చాలా నచ్చింది. అక్కడ నుండి మేము మా బుజ్జిబాపని ఎలాగో కన్విన్స్ చేసేసి క్యూటీని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. రామ్మా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, నీకు అక్కడ ఇంకా బోల్డ్ ఫొటోస్ వస్తాయి, బాగుంటుంది అని చెప్పేసి కన్విన్స్ చేసి తీసుకెళ్ళిపోతున్నాము. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయేసి ఆన్ ద వే బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ అక్కడ నుండి బొర్రా కేవ్స్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే ఎంత బాగున్నాయండి కేవ్స్. అవి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేవ్స్ ఇన్ ఇండియా అండి, న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ కదా, చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఆ కేవ్స్ వచ్చేసి కంటిన్యూగా వాటర్ ఫ్లో అవ్వటం వల్ల, వాటర్కి ఆ రాక్స్కి జరిగిన కెమికల్ రియాక్షన్స్ వల్ల ఫామ్ అవుతాయటండి అవి. అండ్ మనం అక్కడ స్టార్టింగ్ వెళ్ళంగానే వెహికల్స్ పార్క్ చేసేసిన తర్వాత మనకు అక్కడ అన్నీ చాలా స్టాల్స్ కనిపిస్తాయన్నమాట. అవి వచ్చేసేసి మ్యాక్స్ హ్యాండీ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి రాగానే మా క్యూటీ పాపకి మంచి ఒంట్లో ఊపు వచ్చేసిందండి. అసలు పరిగెత్తేస్తుంది ఆగనే ఆగట్లేదు. ఎన్ని స్టాల్స్ చూసిందో కదా, ఆ స్టాల్స్ అన్నీ అటు ఇటు పరిగెత్తుకుంటూ అన్నీ చూసేస్తుంది అన్నమాట. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి లాక్కెళ్ళిపోతుంది. నాన్న ఇది కొనివ్వు అది కొనివ్వు, బాబాయ్ ఇక్కడికి రా ఇది కొ ఇది చూడు అది కొనివ్వు అని అడుగుతూ ఉందన్నమాట. అన్ని స్టాల్స్ ఒకేసారి చూసేసరికి ఏది చూడాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది. అవన్నీ చూసేసిన తర్వాత దానికి సడన్గా మంకీస్ కనిపించేసి ఆగిపోయింది అనమాట, ఇంకా వెనక్కి వచ్చేసేసింది. వాళ్ళ డాడీ ఉండేసి ఇప్పుడు కాదు నాన్న రిటర్న్లో కొనుక్కుందాము అని అంటే ఆల్రెడీ మంకీస్ చూసి భయపడిపోయింది కదా, ఇంకా వచ్చేసింది అనమాట వెనక్కి మాతోటి. అక్కడికి వెళ్ళంగానే మనకి ఎంట్రీ టికెట్ ఉంటుందండి, అది ఎంట్రీ టికెట్ అండ్ కెమెరాకి వీటికి కూడా టికెట్స్ ఉంటాయన్నమాట. అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోగానే ఎంట్రీలో అసలు పెద్ద పెద్ద చెట్లు ఎంత బాగుంటాయో. అండ్ ఈ బొర్రా కేవ్స్ హిస్టరీ గురించి బోట్స్ పెట్టుంటాయన్నమాట, ఒక 2 బోట్స్. ఈ కేవ్స్ వచ్చేసి విలియం కింగ్ అనే ఆయన డిస్కవర్ చేశారటండి. ఆయన జియోలాజికల్ సర్వే చేస్తున్నప్పుడు ఈ కేవ్స్ని డిస్కవర్ చేశారంట. అసలు మళ్ళీ కోతులు పోయినాయి కదా, మళ్ళీ పరిగెట్టడం స్టార్ట్ చేసేసింది. ఎంత హుషారైపోయిందో కేవ్స్ని చూసి, ఇక్కడికి రాగానే స్టెప్స్ చూసి పిన్ని నన్ను పట్టుకోవా బాబాయ్ నన్ను పట్టుకోవా నేను పడిపోతాను జాగ్రత్తగా పట్టుకోండి నాకు భయంగా ఉంది అని అడుగుతుంది. ఇక్కడ నుంచి చూసారా ఒక చిన్న వాటర్ వెళ్తున్నాయి, వాటర్ ఫ్లో ఉంది. నాకైతే సూపర్ అనిపించింది, కానీ అక్కడికి వెళ్ళటానికి మాత్రం కుదరలేదండి, నాకు వే ఏం కనిపించలేదు అక్కడికి వెళ్ళటానికి. ఇంకా కేవ్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఈ కేవ్ని చూడంగానే మీకు ఒక మూవీ గుర్తొచ్చి ఉండాలి, ఎస్, జగదేక వీరుడు అతిలోక సుందరి అనమాట. ఆ మూవీలో చూసినప్పుడే చాలా బాగుంది అనిపించింది. అసలు డైరెక్ట్గా చూస్తుంటే ఎంత బాగున్నాయో. అసలు అక్కడ స్టార్టింగ్లో
మూడు నంది విగ్రహాలు ఉంటాయన్నమాట. అవి ఎందుకు పెట్టారు ఏంటి అనుకున్నామో తర్వాత తెలిసింది, ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఆ కేవ్లో దేవుళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకుంటారనమాట. నిజంగానే అక్కడ ఒక శివలింగం ఉంటుందండి, ఒక పూజారి కూడా ఉన్నారు. అండ్ స్టార్టింగ్లో కూడా దేవుడి ఫొటోస్ అవి పెట్టి, చిన్న విగ్రహాలు పెట్టి, దీపాలు అవి వెలిగించి, పసుపు కుంకుమ అవి వేస్తున్నారనమాట. అక్కడి నుండి మనం లోపలికి వెళ్ళిపోతే లైట్స్ చూసారా, అసలు ఎంత బాగున్నాయి. కేవ్ మొత్తం ఇట్లనే లైటింగ్ పెట్టుంటుంది అనమాట. అండ్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవిని ఇక్కడ నుండి కిందకి దించారంట. అది అక్కడికి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు చెప్పారనమాట, చాలా అక్కడ ఉంటారు కదా గైడ్స్, వాళ్ళు అన్నారనమాట. అండ్ కేవ్లోకి వెళ్తున్నాం కదా, కొంచెం చీకటిగా ఉంది, లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంటుందండి, అడ్జస్ట్ చేసేసుకోండి ప్లీజ్. లైట్స్ ఆ గ్రీన్, రెడ్ బ్లూ ఇట్లా వచ్చేవి కేవ్ మొత్తం పెట్టుంటాయన్నమాట. అండ్ ఆ కేవ్ అంతా మీకు చూపించేస్తున్నాను చూడండి ఎలా ఉంది. ఆ వాటర్ ఫ్లోకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయన్నమాట, ఇలానే మొత్తం ఉంటుందండి. వే స్టెప్స్, అక్కడక్కడ స్టెప్స్, కొంచెం ఫ్లోరింగ్ అది ఉంటుంది. నాకైతే అనిపించింది ఆ కేవ్లో అట్లా స్టెప్స్, ఆ ఫ్లోరింగ్ అంతా చేసిన వాళ్ళు చాలా గ్రేట్ అనిపించిందండి. నిజంగా నడవటానికి మనకి చాలా కష్టంగా ఉంటే వాళ్ళ పాత్ వేయటానికి ఎంత కష్టపడి ఉంటారో కదా అని అనిపించింది అనమాట అక్కడ నడిచేటప్పుడు. అండ్ ఆ కేవ్లో ఆ షేప్స్ కూడా ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే బికాజ్ ఆ వాటర్కి అవి రియాక్ట్ అయ్యి కొంచెం కరుగుతాయి ఆ రాళ్ళు అన్నట్టు అన్నారు. ఆ షేప్స్ కొంచెం అప్పుడప్పుడు చేంజ్ అవుతాయంట. అక్కడ చూసారా ఆ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ పైకెళ్తే స్ట్రైట్గా ఉంటాయి. మళ్ళీ మా క్యూటీ పాప వచ్చేసి నేనెక్కుతాను అని అంటుంది. మాకేమో భయం వేస్తుంది అనమాట, ఎక్కడ స్లిప్ అయి పడిపోతే, కింద చాలా లోయలాగా కిందకి ఎక్కడికో ఉంటుంది అనమాట, స్లిప్ అయి పడుతుందేమో అని మాకు భయం వేసేస్తుంది. ఇక్కడి నుంచి ఇవే స్ట్రైట్గా ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కాలి అనుకుంటే ఆ పైన ఉంటాయండి, ఇంకా స్ట్రైట్గా ఉంటాయి అనమాట. అక్కడి నుంచి కానీ స్లిప్ అయిందంటే ఇంకా అసలు ఎక్కడో పడతాం కింద, అంత స్ట్రైట్ ఉంటాయి అనమాట. వాటిని చాలా జాగ్రత్తగా ఎక్కాలి. నేను ఇక్కడైతే ఫోన్ అన్నీ అనిల్కి ఇచ్చేసేసి పైకి వెళ్ళేసి కిందకు వచ్చానమాట. పైన చిన్న శివలింగం ఉంటుందండి, అదే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, లోపల దేవుడు ఉంటారు పూజ చేస్తుంటారు అని, ఇదే అనమాట. చిన్న శివలింగం ఉంటుంది అక్కడ, పూజ చేస్తుంటారు, పూజారి కూడా ఉంటారండి అక్కడ, పూజలు అవి చేస్తుంటారు. అందరూ అక్కడికి వెళ్ళాలని, అసలు ఎట్లా వెళ్ళిపోతున్నారో చూడండి, ఇట్లా అయితే మాత్రం అస్సలు వెళ్ళదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తేనే చాలా సేఫ్ అనమాట. నిజంగా అక్కడి నుంచి చూస్తే అసలు ఎంత భయం వేస్తుందో, ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. కింద అది అర్థం కావట్లేదు కానీ ఎంత లోతుగా కింద వెళ్తున్నారు చూడండి మనుషులు. ఆ పైనుంచి తీసిన వీడియో, అక్కడికి మనుషులే సరిగ్గా కనిపించట్లేదంటే ఎంత లోతుగా ఉందనేది చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము అందుకే సగం దూరంకి తీసుకెళ్లిన తర్వాత క్యూటీ పాపకి అది చూపించామన్నమాట. అది చూసిన తర్వాత భయపడి, ఓకే నేను కిందే ఉంటానులే, మీరే వెళ్ళేసి రండి అని అన్నది. ఓనీ పాపం అర్థమైపోయింది క్యూటీకి అనుకొని మేము వెళ్ళేసి వచ్చామన్నమాట. అట్లా మనం నడుస్తూ పోతూ ఉంటే ఎండింగ్ దాదాపు ఒక 1 కిలోమీటర్ దాకా అట్లా కేవ్లో నడవడానికి ఉంటుందండి. మనం ఇక్కడ ఫైనల్గా ఎండింగ్కి వచ్చేసాం చూడండి. అండ్ అక్కడ గైడ్స్ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం అది చాలా బెనిఫిట్ అండి, అప్పటికప్పుడే ఫోటో ఇచ్చేస్తారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి అనిపించింది, ఎవరైనా దొంగోడు కనుక వచ్చేస్తే ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని కూర్చుంటే ఆ కేవ్లో దక్కడం చాలా ఈజీ కదా అని. వెళ్ళేటప్పుడు ఎంత అంటే ఎగ్జైటింగ్గా చూసుకుంటూ ఎలా ఉంది కేవ్ అన్నట్టు వెళ్ళాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం పెద్ద సినిమానే కనిపించిందండి. పెద్ద సినిమా ఎందుకులేండి, జగదేక వీరుడు అతిలోక సుందరినే కనిపించింది అనుకోండి. ఆ స్టెప్స్ అన్నీ ఉంటాయి, ఆ పైదాకా ఎక్కటానికి అసలు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూపించేటప్పుడు కూడా ఈ కొంచెం స్టెప్స్కేనా ఇలా చెప్తున్నావు నువ్వు అని అనుకుంటారేమో, ఎక్కేటప్పుడు అర్థమవుతుందండి పెద్ద సినిమానే కనిపిస్తుంది. నిజంగా అన్ని స్టెప్స్ ఉంటాయి. మా క్యూటీది అయితే ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది చూడండి. అక్కడ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇంకా లాక్కెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది, మేము స్లోగా ఎక్కుతున్నాం అనమాట వెనకాల. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే, మన బ్యాగ్స్ కానీ మన చేతుల్లో ఏదన్నా ఉన్నా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, మంకీస్ ఉంటాయి. మా క్యూటీ పాప చేతిలో కూల్ డ్రింక్ ఉండింది అనమాట,
ఒక మంకీ వచ్చి అది లాక్కెళ్ళిపోయింది. పాపం అది షాక్ అయిపోయి అట్లనే ఏడ్చేసింది పాపం బుజ్జిది. నేను దాని హడావిడిలో పడి ఇది వీడియో తీయడం మర్చిపోయానండి. నేను మీకు అవన్నీ ఫొటోస్ యాడ్ చేస్తాను లాస్ట్లో. మేము ఇప్పుడైతే అరకుకి వెళ్ళిపోతున్నామండి. అరకుకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, ఏం చూసాం, నైట్ స్టే చేసామా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. అంటే దీనికి పార్ట్ 2 అన్నమాట. ఆల్రెడీ స్కెడ్యూల్ కూడా చేసి పెట్టేశాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.